మంచి చెడు సిరిపురంలో కనకయ్య పాపమో పుణ్యమో అన్న ఆలోచన కూడా లేకుండా రెండు చేతలా ఆర్జించి మంచి ఆస్తిపరుడు అయ్యాడు అతని యాభయో ఏటా అతని భార్య చనిపోయింది పిల్లలు లేరు తనకు తోడుగా ఉండి అన్ని పనులు చేసి కనకయ్య రాజన్న అనేవాణ్ణి నౌకరుగా పెట్టుకున్నాడు రాజన్న కనకయ్యకు శ్రద్ధగా సేవలు చేస్తూ వచ్చాడు రాజన్నకు పరిచయం ఉన్న గంగా అనే అమ్మాయి చాలా అందమైనది సిరుపురంలో సంత జరిగే రోజున వాళ్ళిద్దరూ కలుసుకునేవాళ్లు ఒకనాడు కనకయ్య సంతకు వెళ్లి రాజన్నను పలకరించిన గంగను చూసి ఈ అమ్మాయి ఎవర్రా అని రాజన్నను అడిగాడు వాళ్లది చిలకలూరు బాబు వాళ్ల నాన్న పేరు రంగయ్య అని అన్నాడు రాజన్న కనకయ్యకు గంగను పెళ్లాడి మళ్లీ సంసారం చెయ్యాలి అని అనిపించింది అతను పెళ్లిళ్ల పేరయ్యను ఒకన్ని రంగయ్య వద్దకు రాయబారం పంపాడు రంగయ్య పేదవాడు తన కూతుర్ని సంపన్నుడికిస్తే సుఖపడుతుందనుకొని గంగ తనకు ఈ సంబంధం వద్దని గోలబెడుతున్నా వినిపించుకోకుండా రంగయ్య పెళ్లి ఖర్చులకని కనకయ్య వద్దనే డబ్బులు తీసుకుని ముహూర్తం కూడా పెట్టించాడు గంగను పెళ్లాడదామనుకుంటున్న రాజన్న హతాసుడయ్యాడు చిలకలూరులో అతనికి పర్వతాలు పానకాలు అని ఇద్దరు మిత్రులున్నారు వాళ్ళు నాటకాలు ఆడుతుంటారు తనకు గంగ దక్కకుండా పోతుందని వాడు వాళ్లతో చెప్పుకొని గోల పెట్టాడు వాడికి ఎలా తోడ్పడగలమా అని వాళ్లు కూడా తెగ ఆలోచించారు చివరకు వాళ్లు రాజన్నతో తాము చేసిన ఆలోచన ఒకటి చెప్పి అది పారితే గంగపల్లి తప్పకుండా చెడిపోతుంది అని అన్నారు రేపు ముహూర్తము గనక కనకయ్య రాజన్నను వెంటబెట్టుకుని తరలివచ్చి చిలకలూరి శివార్లలో ఉన్న ఒక వీధిబడిలో విడిది చేశాడు ఆ సాయంకాలమే ఆ ఊళ్ళో ఒక పండు ముసలిది చచ్చిపోయింది అందుచేత కనకయ్య పెళ్లి చేయటానికి పర్వతాలకు పానకాలకు ఒక మంచి అవకాశం దొరికింది అర్ధరాత్రి కావస్తుండగా పర్వతాలు యమధర్మరాజులాగాను పానకాలు యమకింకురుడులాగాను వేషాలు వేసుకున్నారు పర్వతాలు ఒక దున్నపోతు మీద ఎక్కాడు ఇద్దరూ వీధిబడికేసి వచ్చారు వీధిబడి ముందు ఆగి యమధర్మరాజు వికటంగా నవ్వి ఒరే ముష్టి భలే మొండి ప్రాణం రా ముసల్దానిది ఉచ్చులో నుంచి ఎలా గంతులేస్తుందో చూడు అని అన్నాడు దొరా తమరు వచ్చారు గనక సరిపోయింది దాన్ని ఉచ్చుకేసి లాగడం నా తరమా అని అన్నాడు కింకరుడు ఈ సంభాషణ విన్న కనకయ్య కిటికీ తలుపులు తెరిచి యముళ్లను చూచి కొయ్యబారిపోయాడు యమధర్మరాజు తన కింకరుడు కేసి చూసి ఓహో సిరిపురం కనకయ్య కదూ వీడు వీడి ఆయువు ఇంకో వారమే ఉన్నది ఏడో రోజున వచ్చి వీణ్ణి ఉచ్చులో పట్టటం మర్చిపోకు అని అన్నాడు చిత్తం దొరా అన్నాడు కింకరుడు ఇద్దరూ ముందుకు సాగి చీకటిలో కలిసిపోయారు కనకయ్య హడలిపోయాడు అతను రాజన్నతో ఒరే వాళ్ల మాటలు విన్నావు కదూ వాళ్ళు యములవాళ్లేనా అని అన్నాడు యములవాళ్ళ నాకెవరూ కనబడలేదే అన్నాడు రాజన్న ఆశ్చర్యంగా కనకయ్య ఆ రాత్రి నిద్రపోలేదు ఇంకో వారం రోజుల్లో చావబోయేవాడు తెల్లవారి పీటల మీద కూర్చోవడం దేనికి ఒకరి బ్రతుకు భ్రష్టు చేయడం దేనికి మర్నాడు ముహూర్త సమయంలో కనకయ్య పెళ్లి పీటల మీద కూర్చోలేదు రంగయ్య పెళ్లి నాకెందుకు గాని నీ కూతుర్ని మా రాజన్నకియ్యి అని అన్నాడు వేలాకోలానికైనా హద్దుండాలి తెలిసి తెలిసి నా కూతుర్ని గతిలేని వాడికి ఇవ్వమంటావా అన్నాడు రంగయ్య గతిలేని వాడేమిటి ఆస్తికంతటికి వారసుడు వాడే కావలిస్తే రాసి ఇస్తాను అన్నాడు కనకయ్య గంగకు రాజన్నతో పెళ్లి జరిగింది ఏడోనాడు కనకయ్య యమకింకురుల కోసం ఎదురుచూశాడు కాని ఎవ్వరూ రాలేదు